బాబు ఉండండి రా, మార్చేస్తుంది. మహేష్ బాబు అద్దు సంధ్యాలి బీచ్ బార్ కాడకు పుచ్చిందంటే మన ప్రభుత్వమే సార్. అందరికి నమస్కారం. పెద్దలందరికీ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ డాక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మాకు ఈ సంఘం నుంచి కాకముందు కూడా, ఈ సంఘం కట్టకముందు కూడా అప్పుడు అస్యూరెన్స్ ఇచ్చారు కష్టమని. కానీ ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా మాకు సైతనీయలేదు. ఈ ప్రభుత్వం లోపల అన్న సహకారంతో, కవిత అక్క సహకారంతో అప్పుడు శాంక్షన్ చేసిన, ఇప్పుడు అన్న కూడా చోరు వేసుకొని చేసిండ్రు. మాకైతే మా అభివృద్ధి కొరకు ఆర్నిషాలు కూడా బాగా పాటుపడ్డారు. దాని నుంచి అని మా చిన్నదే కమ్యూనిటీ చిన్నదే, కానీ కానీ ఇంత ఈ ఎన్ని సంవత్సరాల లోపల నా లైఫ్లో దాదాపు 30 సంవత్సరాల లోపల నుంచి చూసిన నుంచి ఇప్పుడు ఇంత సంఘాలకు ఇంత సేవ చేసిన నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు ఇన్ని సంఘాలకు ఇన్ని చేసింది కూడా ఏ ప్రభుత్వం ఘంటపాతంగా నేను చెప్పగలుగుతా నుంచి ఇదంతా అన్న కృషి ఉంది. శుభదినం. ఇవాళ మిత్రులు చెప్పినట్టు వాళ్ళ చిన్న కమ్యూనిటీ అని గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ కమ్యూనిటీని పట్టించుకోలేదు. ఇవాళ మనకు తెలంగాణ పౌరులు వచ్చినాక ఇంతకుముందు ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఒక్కొక్క సంఘం పెద్ద మనుషులు వారం 10 రోజులు నెలలు తిరిగినా కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ మొన్న మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి కమ్యూనిటీకి పిలిచిచ్చిన ఘనత మన సంజయ్ డాక్టర్ గారిది. అప్పుడు కవిత ప్రభుత్వం నాకు అన్ని నిలిచిన, ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఏ కమ్యూనిటీలు కూడా వారికి వచ్చి అడగలేదు. మమ్మల్ని వారు పంపారు వాళ్ళకి ఏం కావాలని అడుగుమని. ఆ విధంగా వాళ్ళకు కృషి చేసిన మా డాక్టర్ గారికి ఎల్ల వేళలా మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాను. సేవా సంఘ భవన నిర్మాణానికి భూ పూజకు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మా అందరి పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల భవనాలు నిర్మాణాలు జరగాలని, వారికి అన్ని విధాల సౌకర్యాలు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో అన్న సంజయ్ అన్న కవితక్క గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి దాదాపు 20 కోట్ల రూపాయలు డిస్కషన్ జరిగింది. మరి ఈ సంఘ భవనాల నిర్మాణం కోసం కూడా గతంలో దామన్న నేను ఇద్దరం కూడా అన్ని సంఘాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి అవసరాలను తెలుసుకొని, నిధుల విషయంగా కూడా తెలుసుకొని మరి సంజయ్ అన్న గారికి వివరించడం జరిగింది. ఈ స్కీమ్ కింద ఒక 5 కోట్ల రూపాయలు వస్తే అలా 2 కోట్ల రూపాయలతో టౌన్ నిర్మాణం చేస్తే అది అరేకమాలైన విషయం మీద తెలుసు. మరి సంజయ్ అన్న గారు 130 లక్షల రూపాయలతో దాని రెనోవేషన్ చేపట్టడం జరిగింది. మరి ఎందుకోసం నేను చెప్తున్నాడు, జగిత్యాల పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కానీ, ఇటు అభివృద్ధి కానీ, ఇటు సంక్షేమం కానీ మరి జరగాలంటే సంజయ్ అన్న నాయకత్వంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో 40 అనేది వాళ్లకు, 45 వాళ్ళు టీఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, జగిత్యాల పట్టణకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కౌన్సిలర్ పోటీ చేసిన అభ్యర్థులను అన్ని వాళ్ళ మెజార్టీతో గెలిపించి జగిత్యాల అభివృద్ధికి పాటుపడి సంజయనకు కానుకగా ఇస్తారని నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సేవా సంఘం
అధ్యక్షులు, సభ్యులు, అదేవిధంగా పెద్దల నరసింహరావు గారు, యువకులు, పట్టణ అధ్యక్షులు సతీష్ అన్న గారు, ఇక్కడ ప్రాంత పెద్దలు రామ్ గారు, శేఖర్ గారు, బాలశేఖర్ గారు, దామన్న గారు, మా పార్టీ నాయకులు సతీష్ అన్న గారు, జేడీ గారు, ఇంకా చాలామంది నాయకులు వచ్చారు. అదేవిధంగా మా వెంట వచ్చిన సారంగాపూర్ మండల ఉపాధ్యక్షులు సురేందర్ గారు, మిగతా పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, యువతకు హృదయపూర్వక నమస్కారాలు. కాశీ సంఘ సభ్యులు, ముఖ్యంగా నరసింహరావు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తాను చెప్పాడు. చాలా చిన్నప్పటికే నాకు పరిచయం. ఆ టవర్ దగ్గర వాళ్ళ షాపులలో నేను పోయి చాలాసార్లు కూర్చుంటుంది. ఆ రోడ్ మీద వచ్చినప్పుడు కూడా పెద్ద ఇల్లు, చాలా ఉమ్మడి కుటుంబం. ఆ ఇంట్లో కూడా ఎన్నోసార్లు వివిధ కార్యక్రమాల్లో కూడా వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఒక నిష్ఠతోటి భగవంతుని సేవలో ఉన్న కుటుంబాలు మన నకాశ సేవా సంఘం వాళ్ళకి చెప్పి చెప్పారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు గుళ్ళపైన, గోపురాలపైన పెయింటింగ్ అలాంటి వృత్తితో స్టార్ట్ అయింది. ఇవాళ కాలం మారింది కాబట్టి కాలక్రమేణా ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. కొంతమంది ఈనాటికి బీడీ కార్మికులుగా ఉన్నారు. రకరకాలుగా ఒక మధ్య బీద కుటుంబాలలో ఎక్కువ మంది ఉన్నారు. మరి ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడతా ఉంది. మరి దాంట్లో భాగంగా మరి నకాసి కుల సంఘ సభ్యులు రెండు సంఘాలు పెట్టుకుంటే రెండింటికి కూడా బ్యాలెన్స్ వర్క్ కింద నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు అట్టి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు జగిత్యాల పట్టణాన్ని చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం ఏదైతే 1969లో ఏదైతే ప్లాన్ వేసిండ్రో అదో 20 సంవత్సరాలకు అమల్లోకి వచ్చి అదే రకంగా ఉన్నది. ఈనాటికి కూడా పదే పదే చెప్తున్నాను కాదు, తప్పకుండా దీని లోపల మార్పులు రావాలి జగిత్యాల పట్టణం. ఎందుకంటే 4 మూలల్లో కూడా అభివృద్ధి అనేది ఆగిపోయింది. లింగంపేట ఏరియాలో గ్రామ పంచాయతీ పరిధిలో పర్మిషన్లు తీసుకొని మున్సిపల్ నెంబర్ తీసుకొని అసలు ఆ డ్రైన్లు ఎటుపోతాయి, రోడ్ ఎటుపోతుందో తెలియని పరిస్థితి. ఒక ఇంటి నీళ్లు ఇంకో దిక్కు ఎటుపోవాలో తెలియని పరిస్థితి. ఇంకో దిక్కు ఈ దగులమ్మవాడ అనుకోండి, కిలాగడ్డ అనుకోండి, అదే పరిస్థితి. అదేవిధంగా మన విద్యానగర్ అనుకోని, రామటాకీస్ ఏరియా అనుకోని, అక్కడ జాంబాగ్ల వాళ్ళ నీళ్ళు ఎటుపోతాయో తెలుస్తలేదు, మొత్తం మురుకు కాలువలు. మీదికి పోతే గోవిందపల్లె, 18th వార్డు, బస్ డిపో ఎదురుగా అదంతా అదే పరిస్థితి. అంటే 4 మూలల్లో కూడా ఎలాంటి ప్రణాళిక లేదు. ఒక్క సందులలో కూడా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఫైరింగ్ అని పోయే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా పట్టణం మొత్తం నిండిపోయి ఉన్నది. ఏమున్నా పల్లెలకే పోవాలి. పల్లెలుగానే ఉండాలి. కానీ ఒక పల్లెలలో కూడా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు, భవనాలు, స్కూళ్ళు, కాంప్లెక్స్లు, ఫంక్షన్ హాల్ వస్తున్నాయి కాబట్టి చుట్టూ ఒక 10 కిలోమీటర్ల పరిధిలో ఒక డెవలప్మెంట్ అథారిటీ అంటే ఒక పర్యవేక్షణ ఉండి బాగైతే బాగుంటుంది. అది ఇలా సిద్దిపేటలు ఉంది, కరీంనగర్లు ఉంది, వరంగల్ ఉంది, మరి మనకెందుకు ఉంటుంది అని చెప్పే ఆలోచన మన ప్రియతమ నాయకురాలు ఓడిపోయినా మాకైతే ఇప్పటికీ వారు మాకు ఎంపికనే కనబడతారు. ఎందుకంటే ఈనాటికి వారు మా వెంట ఉన్నారు. జగిత్యాలను ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ప్రతిపాదన 2016 చివరిలో పంపడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చినాం, తప్పకుండా చేస్తాం. కొందరు అనుకోవచ్చు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని మాట్లాడుతాయని, మరి సంఘానికి నిధులు ఇస్తున్నాయని చెప్పి కూడా పోయిన ఎలక్షన్ కంటే ముందు చెప్పినాం. కానీ తీసుకొచ్చినాం, వాస్తవానికి ఉపయోగించుకోవడం వల్ల మన సంఘ సభ్యులు లేట్ చేసింది, అప్పటికే వచ్చినాయి. ఆ కాగితం చూస్తే తెలుస్తుంది. అండ్ DMFT ఫండ్ డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి. పెద్దపల్లి కలెక్టర్ గారి దగ్గర మన వాళ్ళే లేట్ చేస్తూ ఉన్నారు చాలా సంఘాలకు. ఇక్కడనే ఎదురుగా చూస్తే గాంధీనగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా పని నడుస్తూ ఉంది. చింతకుంట ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా తమ్ముడు బాలశంకర్ ముందటి దగ్గరుండి పని నడిపిస్తున్నారు. మన అధికారులు ఏఈ ప్రకాష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. దానివల్ల యాదవులు మళ్ళానే చెప్తున్నాడు, యాదవ సంఘం నడుతుంది ఇక్కడ, ఉప్పరపేట వెల్మ సంఘం నడుతుంది, పోచమ్మవాడకు సంఘం నడుతుంది, హనుమానవాడకు నడుస్తూ ఉన్నాయి, మేదర్ సంఘం అయింది. అంటే ఈ రకంగా ఇంతకుముందు నరసింహారావు చెప్పినట్టు ఈ చిన్న చిన్నగా తక్కువ సంఖ్య ఉన్న కులాలను ఎవరు కూడా పెద్ద పట్టించుకున్నారు ప్రాబ్లం పోలే. కానీ అట్లాంటి వాళ్ళకు కూడా నా పరిమితిలో గతంలో కంటే ఎక్కువ లేదా నిధులు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఇచ్చినాం. అంతవరకు అయితే గౌరవం తప్పకుండా
మీ అందరి సహకారం ఉంటే నేను ఇంకా అభివృద్ధి చేస్తా. కానీ యువత వస్తున్నారు, గోవిందపల్లిలో కూడా కోస్తాన్ కమ్యూనిటీ హాల్కు నిధులు శాంక్షన్ చేయించిన స్థలం కొంచెం వివాదం ఉండి ఆగిందే తప్ప గోవిందపల్లిలో కూడా 7 లక్షల పైన నిధులు శాంక్షన్ అయినాయి. అంటే ప్రతి చోట కూడా గ్రామాలలో కూడా ప్రతి బడులు బలహీన బీద వర్గాలు ఉంటే ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి. ఎందుకంటే బీద వాళ్ళకి అవసరం, వాస్తవానికి బీద వాళ్ళకి అవసరం. పైసలు ఉన్నాడు ఏ ఫంక్షన్ హాల్ అనేది తీసుకుంటాడు. అది విచిత్రమైన పరిస్థితి జగిత్యాల. బరువుల్లో పర్మిషన్ తీసుకుంటారు, 18 వాళ్ళ ఓటర్ అవుతాడు, ఓడుకు ఓటేస్తారు. ఇట్లాది గ్రామం మళ్ళీ ఎక్కడ పడితే అంటే మళ్ళీ ధరు. మరి ఈ రకంగా అది ఈ రకంగా చట్టపరంగా ఏదో నాకైతే అర్థం కాకుంటుంది. కానీ మేము దాన్ని కొంత నిలువరించినాం. ఈ వచ్చిన కొద్ది సమయంలోనే వాయుతల మొత్తం జగిత్యాల మున్సిపాలిటీలో వెళ్తాం. ఎందుకంటే ధరువుల్లో పర్మిషన్ తీసుకొని సార్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బుగ్గ పెడతలేరు అంటారు. మున్సిపాలిటీ వాళ్ళు అడితే మనం పర్మిషన్ ఇవ్వలేము సార్ అంటారు. ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా మార్పులు రావాలా అనే ఆలోచనతోటి ఇప్పుడు ఆ వాయుతల మొత్తం కూడా జగిత్యాల పట్టణంలో కలిపినాం. జగిత్యాల పట్టణంతో అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రకరకాలుగా ఈ రకంగా మన జగిత్యాల పట్టణం గతంలో ఎప్పుడో ప్లాన్ చేసింది, ఈనాటి వరకు మార్పులు చేర్పు రాలేదు. ఒక అడుగు ముందడుకేద్దాం. ఏదున్నా జంతర్ మంతర్ కాదు. తెల్లారి వరకు సంజయ్ కుమార్ ఏం చేసిండు అంటే చెప్పలేను నేను. ఎందుకంటే 50 సంవత్సరాల కిందటి నుంచి ఈనాటికి మార్పులు చేర్పులు లేవు. మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే ఓ 10 ఏళ్ళు పడుతుంది మెల్లమెల్ల కాలక్రమేణ. పాత సందులు అయితే పులగొట్టుకుంటా పోవు కదా. అట్లీస్ట్ ఇప్పుడు మొత్తం కొత్తగా పల్లెలకు విస్తరిస్తుంది. రాజారం పోతారం దానిగా పోతుంది, నూకపల్లి దానిగా పోతుంది. కాబట్టి అదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా కేటీ రామారావు గారు మాటిచ్చిన ఇంతకు సతీష్ అని చెప్పినట్టు ఎలక్షన్ తర్వాత ఎట్లయితే సిద్దిపేటను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసినామో అదేవిధంగా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవాళ అభివృద్ధిలో ఉందో మన జగిత్యాల కూడా ముందు చేద్దాం. దీనికి ప్రజలందరూ సహకారం ఉండాలని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శేఖర్ కప్పు సార్ నాకు 100%.